మెడికల్ మీద ఆసూత్రమైన డాక్టర్స్ అందరి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ ముందు మాట్లాడేటువంటి అవకాశం కలిగినందుకు ఆనందంతో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలియజేసిన అప్పటికే తెలిసిన విషయం ఏంటంటే అందరూ డాక్టర్ ఎల్లా గారు, డాక్టర్ కృష్ణా గారు, డాక్టర్ గోఖలే గారు, డాక్టర్ బ్రహ్మానందం గారు అందుకు శివరామకృష్ణ గారు ఏమన్నారంటే వాళ్ళందరూ ఆ డాక్టర్స్ ఉంది మా ఆరోగ్యాన్ని తెచ్చే డాక్టర్ మీరు కాబట్టి మీరు కూడా డాక్టర్ కాబట్టి ఏమైనా నేను కూడా ఆ లిస్టులు చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఒకటి ఇట్లాంటి శుద్ధి మాటలు మాట్లాడితే కాబట్టి దీపం పట్టారన్న భయం, ఎందుకంటే అర్జెంట్గా వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి నాకు మహనీయులు మహనీయులు పూజశ్రీ వెంకయ్య నాయుడు గారు మాకు చాలా ముఖ్యం. రెండు ముక్కలు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పాల్సింది ఏంటంటే మిగతా విషయాలు చెప్పి మాటలు మాట్లాడినా కోడెల శివప్రసాద్ గారి గురించి అందరికీ వారి వారి డాక్టర్స్ వారి అనుభవం గురించి చెప్పాను. నేను డాక్టర్ని కాకపోయినా కోడెల శివప్రసాద్ గారు పుట్టిన నెల మీద నేను పుట్టాను. పల్నాడు జిల్లా సత్తంపల్లి తాలూకా ముప్పాడ మండలం చాగంటి వారి పల్లి మాకు కోతమేటి దూరంలో ఉన్న కల్వకుంటలో పుట్టినటువంటి వ్యక్తి. అదే కల్వకుంట కళ్ళకుంట అంటారు. అక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఏమా ఇందాక గోఖలే గారు చెప్పినట్టు ఏమా పలకరించడం ఆయన పలకరింపులో ఉన్న ఆయన ఎప్పుడూ పదవుల్ని వాటిని భుజస్కంధాల మీద పెట్టు.